జనరల్గా పరీక్షల సమయంలో పిల్లలందరూ కూడా యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ గురవుతూ ఉంటారు. లెవెన్త్ అవర్ స్టూడెంట్స్తో ఇంకా ఇబ్బంది ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, రెగ్యులర్గా చదువుకునేటువంటి వాళ్ళు, అంటే దీంట్లో విభజన ఉంది మళ్ళీ, రెగ్యులర్గా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, లెవెన్త్ అవర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ టెన్షను, యాంగ్జైటీ, స్ట్రెస్ రిలీవ్ అయ్యే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంట్లో పరిస్థితులు కూడా ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్ష గురించి కంగారు పడకుండా ఉన్నటువంటి సబ్జెక్ట్ని, తలుచుకున్నటువంటి సబ్జెక్ట్ని, ఇప్పుడు ఈ ఫస్ట్ అవర్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఇక్కడ రివిజన్ చేసుకోవడం ఇంపార్టెంట్. వీళ్ళకి అన్నీ వచ్చు, నేను అన్ని క్లాసులు విన్నాను, అన్ని పాఠాలు నాకు తెలుసు అనేటువంటి ధోరణిలో కేవలం రివిజన్ చేసుకునేటువంటి విద్యార్థులు వీళ్ళు. ఒక టాపిక్ని మనం విభజించుకొని కనుక ఈజీగా గుర్తు చేసుకోగలిగితే మనకు మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి. 10 చాప్టర్లో ఏ ఏ చాప్టర్లో ఎవరెవరు మాట్లాడారు, ఏ ఏ చాప్టర్లో ఏ అంశాల మీద ఉన్నాయని ఒక హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ తోటి పరీక్ష రాయగలిగితే అడిగినటువంటి ప్రశ్నకు తగ్గట్టుగా చాలా అద్భుతంగా పరీక్షలు, కొంచెం ఏకాగ్రత, కొంచెం ఆటలతోటి, పూర్తిగా ఆటలు కూడా ఎక్కువ ఆడేసి అలసిపోయి కాకుండా తగిన మోతాదులో ఆటలాడుకోవటం, తగిన మోతాదు యోగా మెడిటేషన్ లాంటివి చేసుకొని కాన్సన్ట్రేటెడ్గా చేయగలిగితే ఈ ఫస్ట్ అవర్ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగానే ఉంటారు. లెవెన్త్ అవర్ స్టూడెంట్స్ ఆ నిమిషంలో అప్పుడే చదవాలి వాళ్ళు. వాళ్ళకి ఈ చిన్న క్వశ్చన్ బ్యాంక్ లాంటివి దొరుకుతాయి. ఎందుకంటే లెవెన్త్ అవర్ స్టూడెంట్స్కి ఆ నిమిషంలోనే వాళ్ళ ప్రిపరేషను, ఆ నిమిషంలోనే వాళ్ళ పరీక్ష, వాళ్ళు మొట్టమొదటి నుంచి యాక్టివ్గా ఉండరు. కాబట్టి వాళ్ళు కూడా మొట్టమొదటి నుంచి యాక్టివ్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నుంచి పాఠాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతతో కనీసం వాళ్ళకు వచ్చినటువంటి చిన్న క్వశ్చన్ బ్యాంక్, మనం చాలామంది చూస్తుంటాం వీడు సంవత్సరం అంతా ఆడుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడండి, చివరిలో పాస్ అయిపోయాడంటే వాళ్ళు చిన్న క్వశ్చన్ బ్యాంకులు దొరుకుతూ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో తయారు చేసిన క్వశ్చన్ బ్యాంక్స్ చదువుకోవడం, పాస్ అవ్వడం అంతవరకు అవుతుంది. కానీ పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన కావాలంటే ఫస్ట్ నుంచి క్లాసు చక్కగా ఫాలో అవ్వటం, వాటిని చక్కగా విభజించుకోవటం, హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 10 చాప్టర్ని విభజించుకోవటం, హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ పెట్టుకోవటం, రోజు చదివిన వాటిని మెమరైజ్ చేసుకోవటం. ముఖ్యమైన అంశం ఏంటంటే మెమరైజ్ చేసుకొని, ఆ మెమరైజ్ చేసుకోగలిగితే గనక వాళ్ళ ఎగ్జామ్స్ని ఈజీగా దాటడానికి అవకాశం ఉంటుంది, అత్యధికమైన మార్కులతో పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు ముఖ్యంగా ఏంటంటే సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఈ ఎగ్జామ్ సందర్భంలో ఎక్కువ ఈ మటను లేదా ఇతర హార్డ్ ఫుడ్స్, ఏమన్నా ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే శరీరంలో మన రక్త వ్యవస్థ పొట్ట మీద కాన్సన్ట్రేట్ అయ్యి వాటిని డైజెషన్ చేయటం కోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది. కాబట్టి లైట్గా ఉన్నటువంటి ఆహారం, తేలికపాటి అరిగేటువంటి ఆహారం లైక్ గుడ్లు, ఆకుకూరలు ఇలాంటివన్నీ తీసుకోవటం, పాలు, మన శరీరానికి తగినంత శక్తి ఇచ్చేటువంటి ఆహారం మాత్రం లైట్గా ఉన్నది తీసుకుంటే తేలిగ్గా ఆహారంలో, తేలికమైనటువంటి ఆహారంతో చక్కగా కాన్సన్ట్రేషన్గా పరీక్షలు రాయడానికి. ఎందుకంటే అతిగా ఆహారం తీసుకున్నా కానీ ఎక్కువ స్ట్రాంగ్ ఫుడ్, అరగని ఆహారం తీసుకుంటే కూడా ఏమవుతుందంటే పరీక్షా సమయంలో నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పరీక్షా సమయంలో ఈ ఆహారం అంతా కూడా మరి పొట్టలో ఉంటుంది కాబట్టి పొట్టలో ఉన్నటువంటి ఆహారాన్ని అరిగించడానికి రక్తమంతా కూడా బ్రెయిన్ నుంచి పొట్ట మీద కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ డైజెషన్లో దోహదపడుతుంది. కాబట్టి కొంచెం తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేలికగా ఉంచుకుంటూ మన బ్రెయిన్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చక్కగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేసి పరీక్షలు కూడా తేలికగా రాయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నిద్రమొప్పు, అలసత్వం, తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇన్ని కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు లాంటి ఆహారం లైట్గా తీసుకోవడం ద్వారా మనం చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ లేదా ఈ ఫ్యాటీ కంటెంట్ లేదా ఫైబర్ కంటెంట్ ఇవన్నీ పెంచుకుంటే ముఖ్యంగా ఈ ఫ్యాటీ కంటెంట్ ఫుడ్స్, ఈ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ పెంచుకుంటే ఏమవుతుందంటే డైజెషన్ మీద బ్లడ్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ డైజెషను మీద ఈ బ్లడ్ అంతా కాన్సన్ట్రేట్ చేసి బ్రెయిన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం ద్వారా నిద్రమొప్పు, తర్వాత అలసత్వం, నిద్రపోయేటట్టుగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పరీక్షలు ప్లస్ చదవటం రెండూ చేయలేకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఏకాగ్రత ఉండడం కోసం కొంత దైవ ధ్యానము లేకపోతే యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవటం, చదివిన వాటన్నిటినీ
ఒకసారి రివైజ్ చేసుకొని కూర్చుని దగ్గరే ప్రశాంతంగా ఆ టిప్స్ అన్ని రివైజ్ చేసుకొని ఆ హెడ్లైన్స్ని రివైజ్ చేసుకొని ఒక విధి విధానంగా ఆ పాఠం పేరు ఆ చాప్టర్ పేరు దాని ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ హెడ్లైన్స్ తర్వాత సబ్ హెడ్లైన్స్ ఆ హెడ్లైన్స్ గుర్తుపెట్టుకుని ఆ కథంతా రాసుకునేటట్టుగా మొట్టమొదటి నుంచే విద్యా విధానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హెడ్లైన్స్ని బట్టి ఆ పాయింట్ మీద పూర్తిగా కాకతీయ చక్రవర్తి గురించి పూర్తిగా ఆ కాకతీయ చక్రవర్తి ఆయన పేరు ఆయన ఏ విధంగా చేశాడు సబ్ హెడ్లైన్స్ ఇలాగని పెట్టుకుంటూ చక్క చక్క ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక టాపిక్ని మనం విభజించుకొని కనుక ఈజీగా గుర్తు చేసుకోగలిగితే మనకు మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి. 10 చాప్టర్లలో ఏ ఏ చాప్టర్లో ఎవరెవరు మాట్లాడారు ఏ ఏ చాప్టర్లలో ఏ అంశాల మీద ఉన్నాయని ఒక హెడ్లైన్స్ సబ్ హెడ్లైన్స్ తోటి పరీక్ష రాయగలిగితే అడిగినటువంటి ప్రశ్నకు తగ్గట్టుగా చాలా అద్భుతంగా పరీక్షలు కొంచెం ఏకాగ్రత కొంచెం ఆటలతోటి పూర్తిగా ఆటలు కూడా ఎక్కువ ఆడేసి అలసిపోయి కాకుండా తగిన మోతాదులో ఆటలాడుకోవటం తగిన మోతాదు యోగా మెడిటేషన్ లాంటివి చేసుకొని కాన్సన్ట్రేటెడ్గా చేయగలిగితే ఈ ఫస్ట్ అవర్ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగానే ఉంటారు. 11th అవర్ స్టూడెంట్స్ ఆ నిమిషంలో అప్పుడే చదవాలి వాళ్ళకి ఈ చిన్న క్వశ్చన్ బ్యాంక్ లాంటివి దొరుకుతాయి. ఎందుకంటే 11th అవర్ స్టూడెంట్స్కి ఆ నిమిషంలోనే వాళ్ళ ప్రిపరేషను ఆ నిమిషంలోనే వాళ్ళ పరీక్ష వాళ్ళు మొట్టమొదటి నుంచి యాక్టివ్గా ఉండరు. కాబట్టి వాళ్ళు కూడా మొట్టమొదటి నుంచి యాక్టివ్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నుంచి పాఠాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతతో కనీసం వాళ్ళకు వచ్చినటువంటి చిన్న క్వశ్చన్ బ్యాంక్ మనం చాలామంది చూస్తుంటాం. వీడు సంవత్సరం అంతా ఆడుతూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడండి చివరిలో పాస్ అయిపోయాడంటే వాళ్ళు చిన్న క్వశ్చన్ బ్యాంకులు దొరుకుతూ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో తయారు చేసిన క్వశ్చన్ బ్యాంక్స్ చదువుకోవడం పాస్ అవ్వడం అంతవరకు అవుతుంది. కానీ పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన కావాలంటే ఫస్ట్ నుంచి క్లాసు చక్కగా ఫాలో అవ్వటం వాటిని చక్కగా విభజించుకోవటం హెడ్లైన్స్ సబ్ హెడ్లైన్స్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 10 చాప్టర్లని విభజించుకోవటం హెడ్లైన్స్ సబ్ హెడ్లైన్స్ పెట్టుకోవటం రోజు చదివిన వాటిని మెమరైజ్ చేసుకోవటం ముఖ్యమైన అంశం ఏంటంటే మెమరైజ్ చేసుకొని ఆ మెమరైజ్ చేసుకోగలిగితే గనక వాళ్ళ ఎగ్జామ్స్ని ఈజీగా దాటడానికి అవకాశం ఉంటుంది. అత్యధికమైన మార్కులతో పాస్ అవడానికి అవకాశం ఉంటుంది.